ఈరోజు చెర్ల పోలీసులు ఆధ్వర్యంలో మండలంలోని బోరుగుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామమైన బోరుగుపాడులో శిథిలావస్థకు చేరిన గుడిసెల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన చెర్ల పోలీసులు వెంటనే శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించడం జరిగింది. పోలీసులు తమ గ్రామానికి చేసిన సహాయాన్ని చూసి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గారికి మరియు ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడారు, ఆదివాసీ ప్రజల్ని అభివృద్ధి మార్గంలో పయనించేలా చేయడమే లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి సాయి మనోహర్, ఎస్బీ శ్రీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సిఐ రాజువర్మ, ఎస్సీ నర్సిరెడ్డి, సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. మీలాగనే ఉన్నారనుకో, వాళ్ళు కూడా ఇదే చుట్టుపక్కలనే ఉంటారు, కనీసం బయటి పోయి జాబ్ చేసే స్థితిగతులు కూడా ఉండవు. అయినా ఈ రిక్వెస్ట్, ఈ పాఠశాల పిల్లలు ఒకటే కాకుండా ఇంకా ఈ గ్రామంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ ఊరి నుంచి బయటికి రండి, భద్రాచలం రండి, కొత్తగూడెం రండి, దాని తర్వాత హైదరాబాద్ పోండి. ఈ ఎక్స్పోజర్ అనేది ఉండాలి మీకు. మీ గ్రామంలోనే మీరు ఉన్నారనుకో, మనం ఇట్లా అంటే పాత సామెతలాగా బాయల కప్పలాగా మనకే అన్ని తెలుసు అనుకుంటాం. మీరు ఫస్ట్ వచ్చి మీ గ్రామం విడిచి బయటికి రండి. అసలు బయట ఏం జరుగుతుంది, ఏం అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పోజర్ కావాలంటే ఫస్ట్ మీ ఊరు నుంచి బయటికి రావాలి. సో విద్య తర్వాత మనకు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వైద్యం. నాకు తెలిసి విద్య కంటే కూడా